కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేయాలంటారు? మంచి ప్రశ్న అమ్మ. చాలా మంది అడుగుతుంటారు కిడ్నీ ఫెయిల్ అయింది అంటే ఎవరు ఇవ్వచ్చు అనే క్వశ్చన్ ఒకటి ఉంది, తర్వాత కొనుక్కోవచ్చా రెండో క్వశ్చన్. అసలు కిడ్నీని ఎందుకు ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది, అసలు వ్యక్తి కిడ్నీ ఫెయిల్ ఎందుకు అయింది, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ వ్యక్తి అయినా సరే తన లోపల ఉన్నటువంటి కిడ్నీ ఫంక్షన్ తెలుసుకునే అవకాశాలు బయట నుంచి లేవు. అందుకే యాన్యువల్ చెకప్స్ వచ్చినాయండి. మీ బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఒక స్కానింగ్ చేస్తారు, ఒక యూరిన్ టెస్ట్ చేస్తారు, ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తారు, లేని పక్షంలో పర్లేదు. క్రియాటినిన్ అని ఉందండి, మన బాడీలో క్రియాటినిన్ అనేది ఒక విసర్జక పదార్థం. మనం చేసే యాక్టివిటీ వల్ల కొంత డస్ట్ తయారవుతుంది. ఏ రూమ్లో అయినా సరే ఒక రోజు అయ్యేటప్పుడు కొంత డస్ట్ ఎలా తయారవుతుందో బాడీలో కూడా తయారవుతుంది. దాని పేరే క్రియాటినిన్. క్రియాటినిన్ లెవెల్ చాలా తక్కువ ఉండాలి బాడీలో. అది బ్లడ్లో చెక్ చేస్తాం, అది 1 మిల్లీగ్రామ్ ఉంటే నార్మల్. అదే 10 మిల్లీగ్రామ్ అయిందనుకోండి, అంటే ఆ వేస్ట్ మెటీరియల్ మన బాడీలో పేరుకుపోతుంది. ఆ పేరుకుపోవడం వచ్చే కష్టాలు ఏంటి అంటే బాడీ మొత్తం వాటర్ లాగింగ్ అవుతుంది, ఫేస్ ఉబ్బుతుంది, కాళ్ళు ఉబ్బుతాయి, పొట్టవబోవచ్చు, కొన్నిసార్లు ఆయాసం వస్తుంది. అంటే లంగ్స్లో వాటర్ నిండితే గాలి అందదు, ఎయిర్ హంగర్ అంటారు. సో ఎక్కడైతే ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతుందో అక్కడ వాటర్ ఉండడం వల్ల సరిగా అందదు. కాబట్టి వీళ్ళు ఎయిర్ హంగరు, ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని ఉంటారు, తర్వాత కొంతమంది గుర్తుపట్టలేరు, కోమాలకి వెళ్ళిపోతారు, కొంత ఫిట్స్ వస్తాయి, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. ఇవన్నీ చూస్తుంటే కిడ్నీ ఫెయిల్యూర్కి తొలి లక్షణం ఏంటి, చివరి లక్షణం ఏంటి చెప్పడం చాలా కష్టం. ఇట్స్ ఎ మైల్డ్ డిసీజ్. కిడ్నీ ఫెయిల్ అయినా కొన్ని నెలలు, కొన్ని వారాలు బాగానే ఉంటాడు. కాబట్టి ఎవరైనా ఫెయిల్ అయిందని చెప్పినా నమ్మడండి, నేను బాగానే ఉన్నాను, నడుస్తున్నాను, చేస్తున్నాను, కానీ అతనిలో క్రియాటినిన్ పెరిగిందని, అందువల్ల హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలియదు. పోనీ కిడ్నీ ఫెయిల్ అయిందని చెప్పినప్పుడు వాళ్ళు విన్నారనుకోండి, వాళ్ళు ఫస్ట్ డయాలసిస్ చేస్తాం. డయాలసిస్ ఎందుకంటే ఆ విసర్జక పదార్థాలు ఏవుతున్నాయో వేస్ట్ మెటీరియల్ తీసేయాలి. సో అది తీసేస్తాం. తీసేసినాక రోజువారీగా మళ్ళీ తయారవుతుంది. కాబట్టి డయాలసిస్ అనేది పర్మనెంట్ ఆప్షన్ కాదు, ట్రాన్స్ప్లాంట్ అనేది పర్మనెంట్ ఆప్షన్. అదేంటి, మనకి 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయి కాబట్టి ఎవరి నుంచి ఒక కిడ్నీ తీసుకుందాం, అది కూడా ఎవరి నుంచి, మనతో మ్యాచింగ్ అయ్యే వాళ్ళకి, అంటే మన తోబుట్టువులు, బ్లడ్ రిలేటివ్స్ అండి. చాలా ఇంపార్టెంట్, ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారనే చాలా ఇంపార్టెంట్, ట్రాన్స్ప్లాంట్ అనేది వస్తుంది. నెల మనం పట్టించుకోము, మీ ఇంట్లో ఎంతమంది మనకేంత అనుకుంటాం, కానీ ఆ ఇంట్లో ఒకళ్ళు కిడ్నీ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు రియల్ ప్రాబ్లం. ఎంతమంది తోబుట్టులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఫిట్గా ఉన్నారా లేదా, తల్లిదండ్రులు ఉన్నారా లేదా, వాళ్ళ వయసు 60 దాటకుండా ఉందా, ఇవన్నీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవ్వాల్సింది వాళ్ళే, ఇస్తే పని చేసేది కూడా వాళ్ళ కిడ్నీ, ఎందుకంటే జీన్స్ అనే మ్యాచింగ్ వాళ్ళలో ఉంటుంది. ఇక్కడ చూద్దాం, 2 కిడ్నీస్లో ఒక కిడ్నీ తీసేస్తున్నాం. ఆ కిడ్నీ తీసినా సరే డోనర్కి ఏ ఇబ్బంది లేదమ్మా, ఎందుకంటే 2 కిడ్నీస్లో మనకి ఒక కిడ్నీ మాత్రమే పనిచేస్తుంటుంది, రెండోది ఖాళీ ఉంటుంది లేక ప్యాసివ్ ఉంటుంది. సో అందువల్ల తీసేసిన తర్వాత ఆటోమేటిక్గా సెకండ్ కిడ్నీ డెవలప్ అవుతుంది ఫంక్షన్. ఆ తర్వాత తీసిన కిడ్నీ ఎక్కడ పెడుతున్నాం మనము, అంటే ఒరిజినల్ కిడ్నీ ప్లేస్లో పెట్టట్లేదమ్మా, ఆ పెట్టేది ఐలెక్ ఫోసా అంటాం, అంటే మన బొడ్డు పక్కన పెడుతున్నాం. మన కిడ్నీస్ ఎక్కడ ఉన్నాయి, వీపు భాగంలో ఉన్నాయి, కానీ అక్కడి నుంచి తీసి ఇక్కడ బొడ్డు భాగంలో లెఫ్ట్ కానీ రైట్ కానీ పెట్టుకోవచ్చు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ క్లాసికల్ ఒకటే చేస్తాం అమ్మా, 2 కిడ్నీస్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఆ తీసినప్పుడు ఆటోమేటిక్గా ఏ కిడ్నీ తీసేసాం, ఉదాహరణకు తండ్రి నుంచి తీసాం, వెంటనే హై స్కూల్ సెలైన్లో పెడతాం, దాన్ని కనుక మళ్ళీ కలపడానికి కొంత టైం పడుతుంది, ఒక 45 మినిట్స్ 1 అవర్ మాకు టైం ఉంటుంది. కానీ ఫాస్ట్గా చేస్తాం మేము, ఎంత ఫాస్ట్ చేస్తే అంత చక్కటి రిజల్ట్స్ ఉంటాయి, ఎందుకంటే ఆ కిడ్నీకి బ్లడ్ ఫ్లో లేదు. టైం అయిపోయిందమ్మా, పర్లేదు. దీని గురించి మళ్ళీ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గురించి ఎవరు ఇవ్వచ్చు, ఇస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయి, సర్జికల్ టెక్నిక్ ఎలా ఉంటుందో చూద్దాం సార్. చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలా, ఎలా చేయించుకోవాలి ఏంటి అనేది కూడా చాలా మంది డౌట్స్ ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ మీరు మనతో మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. వెల్కమ్. ఇది వాళ్ళ మహా హెల్త్. కీప్ వాచింగ్ మహా న్యూస్.